శుభోదయం పిల్లలు, మనం ఐదో పాఠం నేర్చుకుంటున్నాం. అందరూ ఇంట్లోనే క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మన పాఠం ఐదో పాఠం సత్యమహిమ. మొన్న మనం సత్యమహిమలో ఒక పేదవాడు చెట్లు నరికి కట్టెలు తీసుకొచ్చి వాటిని అమ్మి పొట్ట పోసుకుంటూ ఉంటాడు. అతను సత్యవ్రతం చేస్తూ జీవనం గడిపిస్తున్నాడని తెలుసుకున్నాం. ఈరోజు ఏం జరిగిందో తెలుసుకున్నాం. చెన్నారు కరుణతో అన్నాయని చిపిలిచి రంగారు వెన్నెల బంగారు గొడ్డలి ఆ నదీ దేవత ఇతని మీద జాలి చూపించి ఏం చేసింది, బంగారు గొడ్డను తీసుకొచ్చి నేను సహాయం చేస్తానని వచ్చింది. వచ్చి ఏం చేసింది, బంగారు గొడ్డలని ఇచ్చింది. ఆ బంగారు గొడ్డలని చూపి నీదేమో నీదేనేమో చూడు మాయని పల్కి మిరుమిట్లు గొలుపుచు మెరిసిడి గొడ్డలి. ఆ మెరిసిపోతున్నటువంటి ఆ బంగారపు గొడ్డల్ని చూపించి ఇది నీదేనా అని అడిగింది. తిలకించి అతడిని తల చేతులాడించి అది నాది కాదమ్మా, అది నాది కాదు, నాది కానిది నేను మది కోరనోయమ్మ, ఈ మోగంబులకేమి ఈ మిసిమి పసలేమి. ఆయన ఏమన్నాడంటే, ఆమె చూపించి బంగారు గొడ్డలు నీదేనా అని అడిగింది నదీ దేవత. అప్పుడు ఆ పేదవాడు ఏమన్నాడంటే, చూసి దాన్ని చేతులాడిస్తూ కాదమ్మా నాది కాదు, నాది అది కాదు, నాది కాంది నేను కోరుకోను, నా మొహం ఏమిటి, నాకు ఆ బంగారు గొడ్డలు ఏమిటి, నాకంత లేదు అనని చెప్పి చెప్పాడు. వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పే. ఇంకా వెంటనే ఏం చేసింది, బంగారు గొడ్డలు కాదన్నాడు కదా అని వెండి గొడ్డలు చూపించింది. వెండి గొడ్డలు నీదే అంటే అది కూడా నాది కాదు అని చెప్పి చెప్పిందన్నమాట. ఇనుప గొడ్డలి తీసి ఇది చూడు మా ఇన్నవాడు నాదే ఎంచు వేడే తనకిమ్మంచు. తర్వాత ఏం చేసింది, మూడోసారి ఆ ఇనప గొడ్డలను చూపించింది. ఇనప గొడ్డలను చూపించి ఈ ఇనప గొడ్డలు మీదేనా అని అడిగింది. అవును, అది చూడంగానే అతను సంతోషంతో ఈ ఇనప గొడ్డలు నాదే, నాకు ఇవ్వండి అనని చెప్పి వేడుకున్నాడన్నమాట. వాణి సత్యానికి వాణి ధర్మానికి వాణి నిరాశకు ఆ దేవి కరుణించి బంగారు గొడ్డలిని వెండి గొడ్డలిను బహుమానముగా నుంచి పంపించి దీవించి. ఆ నదీ దేవత ఏం చేసింది, వాడి సత్యానికి ధర్మానికి నిరాశకి వాడిలో ఆశ లేదు. బంగారు గొడ్డలు చూడంగానే అమ్మయ్య నాకు బంగారు గొడ్డలు దొరికింది అని ఆశపడలేదు. అందులో సత్యం, తను చెప్పిన నిజానికి కట్టుబడి ఉన్నాడు. సత్యవ్రతం చేస్తున్నాడు కదా, నిజంగానే సత్యవ్రతాన్ని నిజంగానే ఒప్పుకున్నాడు నాది కాదు అని. ధర్మంగా ఉన్నాడు, అతనిలో ఉన్నటువంటి సత్యం ధర్మం నిరాశ ఇవన్నీ చూసి ఆమె కరుణించి ఆ బంగారు గొడ్డల్ని వెండి గొడ్డల్ని ఇనప గొడ్డల్ని మూడింటిని కూడా ఇచ్చి పంపించిందన్నమాట. అంటే మనం ఎప్పుడైనా సరే కష్టం పడుతున్నాం కదా అని అబద్ధాలు ఆడడం, మనకి దెబ్బ తగలకూడదు కదా అని తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడడం ఇలాంటివి ఏమీ చేయకూడదు. అర్థమవుతుందా పిల్లలు? మనం ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు జాగ్రత్తగా దాన్ని చెయ్యాలి. మనకేదో నష్టం జరుగుతుంది కదా అని చెప్పి మనం దాన్ని ఇది చేయకూడదు. ఓకే, జాగ్రత్తగా మనకు మంచి అనిపించింది మాత్రమే మనం చెయ్యాలి. ఈ పాఠం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం చెప్పండి. నిజాన్నే పలకాలి, మనది కాని దాని గురించి మనం ఆశించకూడదు. మనదైతేనే మనం కోరుకోవాలి, అది మన దాన్ని ఆశించాలి. అర్థమవుతుంది కదా పిల్లలు? ఇదిగోండి ఈ పాఠం యొక్క సారాంశం యొక్క టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 40లో ఉంది చూడండి. ఒక పల్లెటూరులో కల్లాకప్టం లేని ఒక పేదవాడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి అమ్ముకొని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు. ఒకరోజు అతను అడవిలో నది ఒడ్డున చెట్టు కొడుతుంటే గొడ్డలి చేతిలో నుంచి జారి నీటిలో పడింది. అయ్యో దేవుడా, నా గొడ్డలి నీళ్ళల్లో పడింది, నేను ఎట్లా బతకాలి, నాన్న డబ్బులు తెస్తాడు, అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, నేను వట్టి చేతులతో వెళ్తే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని బాధపడ్డాడు.
అతని బాధ చూసి నదీదేవతకు మనస్సు కరిగింది. సాయం చేయాలనుకుని ఆ నదిలో ప్రత్యక్షం అయ్యింది. నదిలో నుండి ఓ బంగారు గొడ్డల్ని తీసింది. ఆ గొడ్డలి నీదా అని అడిగింది. అతను, కాదమ్మా, ఇది నాది కాదు, నా వంటి పేదవానికి బంగారు గొడ్డలు ఎందుకుంటుంది అని చెప్పాడు. దేవత మళ్ళీ నదిలో నుంచి ఒక వెండి గొడ్డలు తీసింది. ఈ గొడ్డలి నీదా? కాదమ్మా, ఇది కూడా నాది కాదని అతను వదులు చెప్పాడు. దేవత ఇనుప గొడ్డలు తీసింది. ఇది నీదే అని అడిగింది. ఇదేనమ్మా నాది అంటూ చేతులు చాపాడు. నదీదేవత అతని నిజాయితీని మెచ్చుకొని అతని ఇనుప గొడ్డల్ని అతనికి ఇచ్చింది. అంతేకాకుండా బంగారు గొడ్డల్ని, వెండి గొడ్డల్ని కూడా అతనికి బహుమతిగా ఇచ్చి దీవించి పంపించింది. పిల్లలు చూశారు కదా భావం, మీరు ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఈ గేయం మొత్తం నేర్చుకొని ఈ భావాన్ని చదవండి. ఈ భావాన్ని చదివి ఈ భావాన్ని హోంవర్క్ బుక్లో ఒకసారి రాయండి. అర్థమైంది కదా? ఈ పాఠం వల్ల మీరేం గ్రహించారు? నిజం మాత్రమే పలకాలి. మనకేదో ఆపద కలుగుతుందని, మనకు లాభం వస్తుందని అత్యాశకు పోకూడదు. ఎదుటి వాళ్ళని మంద కాంది, ఎదుటి వారి దగ్గర ఉన్నా సరే దాన్ని మనం ఆశించకూడదు. మన వస్తువులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థమైంది కదా పిల్లలు? ఒక్కసారి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న గేయం మొత్తాన్ని ఒకటికి రెండుసార్లు చదవండి. చదివి వీటిని రాయండి. రాసిన తర్వాత ఈ భావాన్ని రాయండి. ఓకేనా? మనం నిన్న ఆవు పులి కథ కూడా మనం నేర్చుకున్నాము. ఆ కథను రాశారు కదా అందరూ? జాగ్రత్తగా రాయండి. హోంవర్క్లో ఈ భావాన్ని రాసేటప్పుడు పదానికి పదానికి గ్యాప్ ఇస్తూ దాన్ని చక్కగా పదంలో అక్షరాలన్నీ దగ్గర దగ్గరగా రాయాలి. పదానికి పదానికి గ్యాప్ ఉండాలి. వాక్యం అయిన తర్వాత పులి స్టాప్ పెట్టాలి. జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోంవర్క్ నీట్గా చక్కగా రాయండి. అలాగే చదవండి. వీటి నుంచి వన్ సెంటెన్స్ క్వశ్చన్స్ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అవన్నీ రాయాలి. ఓకేనా? ఈ పాఠాన్ని ఎవరు రాశారు? అవధాని రమేష్ గారు రాశారు. ఆయన గురించి కూడా చదవమని చెప్పాను, చదవండి. రాస్తారు కదా అందరూ? ఈ భావాన్ని పేరాలు పేరాలుగా చదవండి. చదివిన తర్వాత మీకు ఒక మీనింగ్స్ పేపర్ని, టెక్స్ట్ బుక్లో మీనింగ్స్ ఉన్నాయి. ఈ భావం పైన మీనింగ్స్ ఉన్నాయి. ఆ మీనింగ్స్ని కూడా ఒకసారి టెక్స్ట్ బుక్లో చూసి చదవండి. అందరూ టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. ఖచ్చితంగా అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ ఉండాలి. టెక్స్ట్ బుక్స్ కొనని వాళ్ళు ఇంకా ఉంటే కొనుక్కోండి. అన్ని చోట్ల టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొనుక్కోండి. కొనుక్కొని జాగ్రత్తగా చదవండి, రాయండి. పిల్లలు హ్యాండ్ రైటింగ్ మాత్రం నీట్గా రాయండి. ఎటువంటి ఖాళీగా ఉన్న టైంలో ఎటువంటి కంగారుతో రాయాల్సిన పని లేదు. నిదానంగా రోజుకు రెండు సబ్జెక్టులే కాబట్టి జాగ్రత్తగా రాయండి. రాస్తారు కదా? ధన్యవాదములు.